గురువారమా? ఆ మంచిదండి, ఉంటా. వన్ వీక్లో ఎంగేజ్మెంట్ అంటే టైం సరిపోతుందా అన్నయ్య? ముహూర్తం మంచిదైతే చాలమ్మా, మిగతావన్నీ నేను చూసుకుంటాగా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు. సిరి, లాస్ట్ టైం మేము వెళ్ళిన క్యాంప్ సైట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి. రియల్లీ? అసలు హైక్ ట్రైల్ అది సో లవ్లీ అన్నమాట. ఫోటోలో కంటే సూపర్ గా ఉన్నావు బాస్. రైట్, నా సెలెక్షన్ రా. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం నా వుడ్ బి నా ఫ్రెండ్ ఇద్దరు కలుస్తున్నాను. నాకు కూడా. అండ్ సిరి, ఐ బాట్ యు సమ్ గిఫ్ట్స్. iPhone killer. నీకు నచ్చిందా? ఆసమ్. అయితే నువ్వు ఐఫోన్ తీసుకో, నాకు చైన్ ఉందిగా. Yes. సిరి, నాకు తెలుసు మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని, బట్ ఆ రెండు నీకోసమే తెచ్చాను. ఐ బోత్ దెమ్ ఫర్ యూ. ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది, కానీ నీ దగ్గర ఉంటే ఇంకా బాగుంటుంది. బాబు ఉదయ్, ఐల్ జస్ట్ కమ్. యా అంకుల్. వచ్చే గురువారం మంచి ముహూర్తం అంట, నీకు ఓకేగా? నాకు పర్వాలేదు అంకుల్, ఒకసారి డాడీతో మాట్లాడి కన్ఫర్మ్ చేయండి. రే, నువ్వేమన్నా ఫీల్ అయ్యావా? నీకు చెప్పాను కదరా తను కొంచెం ఓపెన్ టైప్ అని. ఏ కిలర్, నేను ఎందుకు ఫీల్ అవుతానే? నిజం చెప్పు, తను నీకు నచ్చాడా? నిజం చెప్పాలంటే సూపర్ ఉన్నాడు. నువ్వు కరెక్ట్ పర్సన్ ని సెలెక్ట్ చేసుకున్నావు. తనని ఎంత లవ్ చేస్తే అంత పొజిటివ్ గా ఫీల్ అవుతాడు. అయితే మా లవ్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? 10 out of 10. కావాలంటే అప్పుడప్పుడు ఈ ఫోన్ వాడుకోరా. నీ మజ్ను ఇచ్చిన ఫోనా? వద్దమ్మా లైలా. హే ఉదయ్, వీడికి నువ్వు బాగా నచ్చావు, మన లవ్ కి 10 out of 10 మార్క్స్ ఇచ్చాడు. నైస్. మరి నువ్వు మా ఫ్రెండ్షిప్ కి ఎన్ని మార్క్స్ ఇస్తావు? హేయ్, దిస్ ఇస్ నాట్ ఫేర్. నేను ఇప్పుడేగా వచ్చాను, నీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కి మార్క్ లేయాలంటే నాకు కొంచెం టైం కావాలి. టేక్ యువర్ ఓన్ టైం. బాబా బాబా. అమ్మ, నేను రాను. నేనెందుకు? అమ్మను వదిలేసాను, ఈ రోజులు అస్సలు కుదరదు. నాకు అక్కడ బోర్ కొడుతుంది. అయినా షాప్ ఎవరు చూసుకుంటారు? కావాలంటే నువ్వు వెళ్ళు, నాకేం ప్రాబ్లం. చచ్చినట్టు వస్తాడు. నువ్వు అడగగానే కుక్క పిల్లలో ఊపుకుంటూ రావడానికి ఆడి చందు ఏం కాదు. ఉదయ్ ఆడదంత రేంజ్. హలో, నేను కేరళ దాకా వెళ్తున్నాను, మీకేమైనా లిఫ్ట్ కావాలా? రానన్నావు? నువ్వు నీ ఫ్రెండ్ కోసం వెళ్తున్నప్పుడు నేను నా ఫియాన్సీ కోసం రాలేనా? లెట్స్ గో. బాస్ సిరి. సూపర్ బాస్. థ్యాంక్స్ బాస్. చందు, బ్యాగ్. రానన్నావు? అన్ని రోజులు నిన్ను వదిలేసి ఉండడం నా వల్ల కాదు. నమస్తే. నమస్తే. ఇంకా ఎవడుందే? పేర్ ఫ్రమ్? హైదరాబాద్. తెలుగు? తెలుగు. యా. ఒక మినిట్ కనయా. పుంజిరి దంజి కుంజిక్యో, ముందిరి ముత్తొలి జిందిక్యో, మంజడి వర్ణ చుందరి వావే, తంగునక్క తగదిమియాడుం దంగనిలావే. పుంజిరి దంజి కుంజిక్యో, ముందిరి ముత్తొలి జిందిక్యో, మంజడి వర్ణ చుందరి వావే, తంగునక్క తగదిమియాడుం దంగనిలావే. లేడీ చేట, మా ఆల పొడుంగ. ఇది పొడి, నీ పోయికో. ఫ్యాంటాస్టిక్, వెల్కమ్. అదిరింది. థాంక్స్ కన్నయ్య. కన్నయ్య కాదు, నా పేరు క్లారిటీ కన్నయ్య, ఫుల్ క్లారిటీ. మీరు తెలుగా? అవునమ్మా, అమ్మ తెనాలి, నాన్న మలయాళి. క్లారిటీ లేకుండా పెళ్లి చేసుకున్నారు. నేను పుట్టాక క్లారిటీ వచ్చింది, ఇద్దరు డిపేరు. వాట్ ట్రాజెడీ? నో ట్రాజెడీ, ఓన్లీ కామెడీ. ఓకే, ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. ఏం చేస్తున్నావు? తీసుకెళ్ళి పెట్టమన్నారు, కానీ ఏం తీసుకెళ్ళి పెట్టాలో క్లారిటీగా చెప్పలా.
నేను చెప్పింది లగేజ్ని. ఓ ఇంత లగేజ్? ఇంత లగేజ్ ఇల్లు అవే తీసుకెళ్లి రూమ్ దగ్గర తగలాయి. ఓకే క్లారిటీ. అంత లగేజ్ ఇంత లగేజ్ సేమ్ వెయిట్. నీకు బ్యాడ్ న్యూస్. ఏంటి? నీ రూమ్మేట్ సిరి పడితే నీకు. ఏంటిది? మీరేగా చేట లగేజ్ తీసుకెళ్లి తగల పెట్టుకున్నారు. ఫుల్ క్లారిటీ, అదిదాన్ని తగల పెడుతున్నాను పారంగ. నువ్వు నీ క్లారిటీ చంపుతురం. ఇంత తగల పెట్టమన్నారు, ఇప్పుడేమో వద్దంటున్నారు. క్లారిటీ లే, వేస్ట్ ఫెలోస్. మనందరం ఈ గిటార్కు ఉన్న స్ట్రింగ్స్ లాంటి వాళ్ళం. ప్రతి స్ట్రింగ్ కో ఇంపార్టెన్స్ ఉన్నా అన్ని కలిపి ప్లే చేస్తేనే మంచి మ్యూజిక్ వస్తుంది. మనం కూడా అంతే. కరెక్ట్. ఎవ్రీ ఇయర్ ఒక బ్రేక్ తీసుకుని ఇలా హాలిడేకి రావాలి. 1 ఇయరా? 6 మంత్స్ ఒకసారి మీట్ అయితే ఇంకా బెటర్ కదా. 6 మంత్సా? ఛాన్సే లేదు. ఇయర్కి ఒక్కసారి కలవడమే చాలా కష్టం. వెళ్ళాక మనం యుఎస్ వెళ్ళిపోతాం, వీళ్ళు ఇక్కడ ఉంటారు. మనం మన ఎయిమ్స్, గోల్స్, ఆస్పిరేషన్స్ వెంట పరిగెత్తడానికే టైం సరిపోదు. ఇంకా ఫ్రెండ్స్కి టైం ఉంటుందా? హే, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేద్దామని నేను అలా అనలేదు. జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడాను అంతే. ఎవరెక్కడ ఉన్నా హ్యాపీగా ఉంటాం, అందరం కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటాం. యా, లెట్స్ గో ఫర్ డిన్నర్. ఏ రేపు స్విమ్మింగ్? ఓకే. ఆ చటాస్ ఆర్డర్. యా, చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఓకే. నానా చాట బంగారం. ఎందే? మేమేం ఆర్డర్ చేసాం ఒకసారి క్లారిటీగా రిపీట్ చేయి. చికెన్, ఫిష్, ప్రాన్స్, క్రాబ్. ఫుల్ క్లారిటీ, ఐటమ్స్ అన్ని ఫ్రెష్ గా బాగుండాలి. ఓకేనా? ఓకే ఓకే. ఆ ఓపెన్ పండుగ. ఏంటిది? ఇదే ఫుల్ ఫ్రెష్. దీనికంటే ఫ్రెష్ కేరళలో ఎక్కడ దొరకదు. రై, ఫ్రెష్ అంటే ఇలా బతుకునే తీసుకురమ్మని కాదు, ఫ్రెష్ గా వండి తీసుకురమ్మని. ఇందాక అంత క్లారిటీ చెప్పలేదే, ఇప్పుడు చెప్తాం కదా. బాగా ఆకలిస్తుందిరా బాబు, వెంటనే తీసుకురా, వెళ్ళు. సారీ చేట, టైం 10:30, కిచెన్ క్లోజ్, నో ఫుడ్. మరి మా పరిస్థితి ఏంటి? క్లారిటీ లేకపోతే కడుపు కాలుద్ది. ఇప్పుడు నేను క్లారిటీగా గుడ్ నైట్. సిరి, నెక్స్ట్ 1 వీక్ మనం చూడబోయే ప్లేసెస్ కంప్లీట్ డే అండ్ నైట్ ప్లాన్ చేశాను. వి గోనా హావ్ అ బ్లాస్ట్. మనం వచ్చింది వాడిని ఎంకరేజ్ చేయడానికి. షో అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళదు. Tank 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 tara dara 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 tank 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 4 days lo competition vetkuni car clean chestunava, velli practice cheyi. Tension pada killer, competition lo win ayi rituki taj mahal gadista. Okay mari naaku sirin kod iskostu. Okay meek already indra million fix chesam kada, samputa beda ninu. Yeah, bye Siri. Karthik gad phone, Trivandrum ochadanta. Potti Karthik, ni colleague. Yeah, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకో, ఒక 2 డేస్ మనం అక్కడికి వెళ్తున్నాం. సారీ ఉదయ్, నేను రాలేను. కావాలంటే నువ్వు వెళ్ళు. వాడికి మన ఇద్దరం వస్తున్నాం అని చెప్పాను సిరి, జస్ట్ 2 డేస్. వెళ్ళవే కిలర్, 2 డేసే కదా. వెళ్ళు సిరి, ఎంజాయ్ చేయొచ్చుగా. నో, నేను వెళ్ళను. వాట్స్ యువర్ ప్రాబ్లం సిరి? వీడ్ ఆల్రెడీ గొడవ పడ్డ బ్యాండ్ తోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ లోపల ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ గా ఉంది. షో అయ్యేంత వరకు నేను ఎక్కడికి రానుదే. నేనేం ప్లాన్ చేసినా జరగదు. నీకేమైనా పిచ్చా? ఇంత చిన్నదానికి అంత ఇరిటేట్ అవ్వాలా? నొప్పిగా ఉందారా? పడికి షో ఎంత ఇంపార్టెంటో తెలుసా? ఇప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తాడు? జస్ట్ 4 డేస్ మాత్రమే ఉంది. నువ్వెంత ఇడియోటిక్ గా బిహేవ్ చేసావు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రాకుండా బాగుండేది. సిరి, ఇట్ వాస్ జస్ట్ ఎన్ యాక్సిడెంట్ సిరి, నేను కావాలని చేయలేదు. ఐఎమ్ సారీ. ఇంకో వదిలేసే ప్లీజ్.
సారీ ఉదయ్. దేనికి? ఈవినింగ్ నా మీద ఉన్న కన్సర్న్తో సిరి నీ మీద ఓవర్ రియాక్ట్ అయింది. ప్లీజ్ దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. ఇది టూ మచ్ బాస్. నేనెందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాను? అనింది ఎవరు? సిరి. షీజ్ మై ఫియాన్సే. తనకు నన్ను ఏమన్నా అనే హక్కు ఉంది. దీనికి నీ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. దేనికి? నువ్వు గెలిచావు కాబట్టి సిరి హ్యాపీగా ఉంది బాస్. లేదంటే రాత్రంతా ఓదార్పు యాత్ర జరిగేది. నా ప్లాన్ ఫ్లాప్ అయ్యేది. డెఫినెట్గా. ప్లాన్ ఏంటి? మనం వచ్చిన పని అయిపోయింది కాబట్టి మిస్టర్ ఉదయ్ కాబోయే మిస్సెస్ ఉదయ్ ని వన్ ఫుల్ డే డేట్ కి తీసుకెళ్దామని ప్లాన్ చేసాం. నెక్స్ట్ 24 అవర్స్ మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే? ఈ ఒప్పందం మాకు సమ్మతమే. చీర్స్. ఇలా వాటర్ మధ్యలో లోన్లీగా ఉండడం ఎంత ఎక్సైటింగ్ గా ఉందో. నాకు ఇలాంటి ప్లేసెస్ ఇష్టం అని నీకు ఎలా తెలుసు? నువ్వు చెప్పిన ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకున్నాను కాబట్టి నీ బాయ్ ఫ్రెండ్ అయ్యాను. ఏదో క్యాజువల్ గా చెప్పింది కూడా గుర్తుపెట్టుకుని తీసుకొచ్చినందుకు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. నీలో ఈ హ్యాపీనెస్ చూద్దామని కేరళ వచ్చిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను సిరి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత ప్లాన్ చేసినందుకు కేవలం థ్యాంక్స్ ఏనా? ఇక్కడ ముద్దు పెట్టడం కంటే కొట్టడమే బెటర్. పెళ్లి కాక ముందు నిజంగా కొట్టడమే బెటర్. సిరి నాకు అంత తెలియదు రా. యూ నీడ్ టు కిస్ మీ. సిరి ఇట్స్ సో రొమాంటిక్ అరౌండ్. లుక్ అట్ సిరి. లుక్ అరౌండ్ రా. ఇట్స్ సో రొమాంటిక్. యు నో నో గివ్ మీ కిస్ సిరి. ఫోన్ చేసిందిరా అంకుల్ ఆంటీ ఇంటికి రావడం లేదంట. ఎందుకే? అంకుల్ నువ్వు కొనిచ్చిన బైక్ మీద ఆంటీని ఎక్కించుకుని గల్లీ గల్లీ తిరుగుతున్నారంటరావు. అంటే ఇంత చిన్న విషయం చెప్పడానికి నేను కష్టపడి ప్లాన్ చేసిన డే బ్రేక్ చేసి తీసుకొచ్చావా? ఏంటిదే చిన్న విషయమా? చెప్పరా, ఇది నీకు ఎంత పెద్ద విషయమో చెప్పు. వీడి రోజు కోసం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడో తెలుసా రితు? ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హిమ్. ఇట్స్ రియల్లీ ఎ బిగ్ డే ఫర్ మీ. కాంపిటీషన్ లో విన్నాను దానికంటే ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను మ్యూజిక్ లోనైనా లవ్ లోనైనా లైఫ్ లోనైనా సక్సెస్ అయ్యానంటే అది నీ వల్లే. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. లవ్ యూ కిలర్. థాంక్ యూ. థాంక్ యూ. ఇద్దరు ఫ్రెండ్షిప్కి ఎన్ని మార్కులు వేస్తానని ఆ రోజు అడిగావు కదా, ఇప్పుడు చెప్తున్నాను. అసలు మీ ఇద్దరిది ఫ్రెండ్షిప్పే కాదు,
కష్టంగా ఉన్నా కనిపించే నిజమే మాట్లాడుతున్నాను సిరి. నాకే కాదు, చూసే ఎవరికైనా మీ ఇద్దరు ఫ్రెండ్స్లా కాదు, లవర్స్లా కనిపిస్తున్నారు. ఉదయ్, నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్, మమ్మల్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నువ్వు కూడా ఇలా మాట్లాడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకోబోయేవాడి కంటే ఫ్రెండ్తోనే క్లోజ్గా మూవ్ అవుతుంటే చూస్తూ ఊరుకునే అంత బ్రాడ్ మైండెడ్ కాదు నేను. నీకు నేనెక్కువ చందు ఎక్కువ అని అడగాలను సిరి, కానీ నువ్వు ఎక్కడ ఇద్దరు ఒక్కటే అంటావేమో భయంగా ఉంది. నువ్వు రెండు అన్ఈక్వల్ థింగ్స్ని కంపేర్ చేస్తున్నావు. వాడు వేరు, నువ్వు వేరు. వాడు చిన్నప్పుడు ఫ్రెండే, ఇప్పుడు ఫ్రెండే, ఎప్పుడూ ఫ్రెండే. నువ్వు నిన్న బాయ్ ఫ్రెండ్వి, ఈరోజు ఫియాన్సేవి, రేపు నా హస్బెండ్వి. వాడితో రిలేషన్ ఎప్పుడూ మారలేదు, కానీ నీతో ఎప్పుడూ మారుతూ వచ్చింది. ఐ లవ్ యూ ఉదయ్. నీకు అలా అనిపించలేదా? ఉదయ్, నీ కొట్టి తప్పు చేసావు చందు, నువ్వు అలా చేసుండాల్సింది కాదు. సిరికే చిన్న ప్రాబ్లం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. నా ప్రాబ్లం కూడా అదే చందు. నీతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసినప్పుడు నాకన్నీ నువ్వే అనుకున్నాను. నీ నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్. ఏ అమ్మాయి అయినా తన బాయ్ ఫ్రెండ్ తనకే ప్రియారిటీ ఇవ్వాలనుకుంటుంది, కానీ నువ్వు నాకంటే తనకే ఎక్కువ ఇస్తున్నావు. నేను నిన్ను ఎంతో కేర్ తీసుకోవాలనుకుంటాను, కానీ నాకంటే ముందు తనే కేర్ తీసుకుంటుంది. మా ఫ్రెండ్షిప్ నిన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు చందు. మన ఇద్దరి మధ్య ఉన్న స్పేస్ని ఇంకెవరో వచ్చి ఆక్యుపై చేస్తున్నట్టుంది. నేను నా లైఫ్ని షేర్ చేసుకునేది నీతో, దాంతో కాదు. అయినా సిరికి నీకు పోలికేంటి? మారుతున్న రిలేషన్స్తో పాటు ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతాయి సిరి. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఇంకోటితో క్లోజ్గా ఉంటే బాగానే ఉంటుంది. అదే రేపు పెళ్ళయ్యాక నువ్వు నా హక్కుగా ఫీల్ అవుతావు. అప్పుడు కూడా ఇలాగే కంటిన్యూ అయితే మన ఇద్దరి మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సిరి. ఉదయ్, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? మన ఇద్దరం కలిసి ఉండాలంటే మీరిద్దరు విడిపోవాలి. వాడు రిత్తుకి ప్రపోజ్ చేసిన రోజే మా ఫ్రెండ్షిప్కి వాడి లవ్ అడ్డనుకుంటే వదిలేస్తా అన్నాడు. అలాంటిది మన ఇద్దరు లవ్ కోసం వాడిని వదులుకోలేను. నాకు నువ్వు కావాలి ఉదయ్, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్. సారీ అంకుల్, మీరింత చెప్పా కూడా నేను ఇలా మాట్లాడడం కొంచెం హార్ష్గానే ఉండొచ్చు, బట్ ఐమ్ ట్రయింగ్ టు బీ ప్రాక్టికల్. యాజ్ ఎ ఫాదర్ మీరు వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ నేను ఫ్యూచర్లో మా మధ్య వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తున్నాను. యూ కరెక్ట్ ఉదయ్, ప్రాబ్లం ఉంది. చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అవ్వడం వల్ల అమ్మాయి అబ్బాయి అనే తేడాన్ని కూడా మర్చిపోయి ఒక చిన్న ఎడ్జ్ దాటి ప్రవర్తించాం. అది చూసి మీరిద్దరు మిస్అండర్స్టాండ్ చేసుకోవడంలో తప్పు లేదు. మేము కేవలం ఫ్రెండ్స్, జస్ట్ ఫ్రెండ్స్ ఉదయ్. ఈ ఫ్రెండ్షిప్ మా లైఫ్లో చాలా విలువైంది. అలాంటి ఫ్రెండ్షిప్ని మా లైఫ్ని పంచుకునే మీరే అర్థం చేసుకోకపోతే దానికి అసలు అర్థమే లేదు. అలా జరగకూడదు ఉదయ్, ప్లీజ్. నేను రితుని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను.
నేనేం చేస్తే నీకు అర్థమవుతుంది ఉదయ్. సిరికి నువ్వంటే ప్రాణం. కావాలంటే ఒక 1 ఇయర్ నేను సిరిని కలవకుండా ఉంటే నీకు ఓకేనా? 2 ఇయర్స్ ఓకే. లైఫ్ లాంగ్ నేను సిరిని కలవను, చూడను, మాట్లాడను.